విజయనగరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. సాంస్కృతిక సాంప్రదాయ పరంగా మంచి వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలరేట్ ఆడిటోరియంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఎస్ఈసీ రమేష్ కుమార్ మాట్లాడుతూ సాంస్కృతిక సాంప్రదాయ పరంగా మంచి వాతావరణం ఉందన్నారు. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారన్నారు. వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలని, ప్రజల్లో చైతన్య స్ఫూర్తి ఇంకా రావాలని ఆకాంక్షించారాయన. ఎన్నికల కమిషన్ అధికారం విస్తృతమైనా అన్ని వర్గాలను సహృద్భావంతో చూస్తుందన్నారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని, రాజ్యాంగాన్ని గౌరవించి ప్రజలు పార్టీలు అధికారులు పనిచేయాలన్నారు. విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసి అందులోంచి మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. ఏకగ్రీవాలు కోరుకోవడం మంచిదే కాని అసాధారణ విధానాలతో పద్ధతులతో ఏకగ్రీవాలు చేయాలనుకోవడం సరికాదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శాంతి భద్రతలు ఉండాలని, మంచి వాతావరణం కల్పించాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. ఎన్ని నిఘా వ్యవస్థలు ఉన్నా మీడియా పాత్ర కూడా కీలకమని, మీడియా కూడా నిజాలను వెలికి తీస్తే వాటిని స్వీకరించే విధానం ఉండాలన్నారు. దీన్ని బట్టి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఎక్కడైనా సమాజంలో తెలుసుకోవాలి, సమాజంలో ఒక మంచి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని స్వాగతిస్తారు, ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఈ వ్యవస్థను బలపరచాలని కోరుకుంటారు. ఇది ప్రస్తుతంగా విజయనగరంలో కనబడతారు. ప్రమాణం లేకుండా సౌభాగ్యంతో భాగంలో జిల్లాలో ఏకజీవాలు ఎక్కువ ఉండాలని కొన్ని జిల్లాలో ఏకజీవాలు తక్కువ ఉంటున్నాయంటే ప్రజాస్వామ్య విధాలు, ప్రజాస్వామ్య భావాలు ఇవన్నీ ఇక్కడ బలంగా ఉన్నాయి. వ్యవస్థలు అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి, వ్యవస్థలు అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయి అన్నిటికీ అవగాహన ఎదుర్కొన్నాము. ఇలాంటి నిజమైన మార్గాలను ఇవి విజయనగరం గురించి మన అందరూ నేర్చుకోవాల్సిన పాఠాలు చెప్పి నేను మరోసారి ఈ కారణం చేస్తే రాజ్యాంగంలో కూడా ఏమంటుంటారంటే ప్రజాస్వామ్య వ్యవస్థ అనేకమైన ఆందోళన ద్వారా పరపడుతుంది. ఎక్కడైతే ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనకుండా నిర్లక్ష్యంతో అది ప్రజాస్వామ్యం వ్యవస్థను బలపడుతుంది, ప్రజాస్వామ్యం బలపడుతుంది, సామాజిక నాయకత్వము బలపడుతుంది. అందుచేతే మనం ప్రజల్లో ఆ శక్తిని స్ఫూర్తి వచ్చి వరకు బహిరంగ వర్గాలు వారందరికీ కూడా నాయకత్వ చేపట్టాలి, సామాజిక నాయకత్వం చేపట్టాలి, చేతనత్వం వాళ్ళు అంతమార్గాల్లో ఉంచినట్టు సమాజం. అందుకనే రాజ్యాంగం ఇప్పుడు ఎన్నికలు గ్రామస్థాయి ఎన్నికలు ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని, దానివల్ల ప్రజాస్వామ్యానికి స్థిరత్వం వచ్చిందని గుర్తించి ఎన్నికల సమయంలో నిర్దిష్టమైన చేయడానికి ఆదేశాన్ని ముందు